హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక యూనిక్ బిజినెస్ గురించి మాట్లాడబోతున్నాను ఆ కంపెనీ నేమ్ వచ్చేసి గర్వారె పాలిస్టర్స్ లిమిటెడ్ ఓకే సో ఈ వీడియోలో నేను కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఇంతకు ముందు పొజిషన్ ఏంటి ఇప్పుడు పొజిషన్ ఏంటి ఓకే వాల్యుయేషన్స్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను ఓకే సో బిజినెస్ అనాలిసిస్ కోసం ఆర్ బిజినెస్ మోడల్ కోసం నేను ఆల్రెడీ కొన్ని మార్కింగ్స్ చేశాను యాన్యువల్ రిపోర్ట్ త్రూ అయ్యాను సో కొన్ని మార్కింగ్స్ చేశాను దాని గురించి మనం క్లియర్గా బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవటానికి మనం యాన్యువల్ రిపోర్ట్ నుంచి తీసుకోవచ్చు ఓకే సో ఆల్రెడీ ఈ కంపెనీ పైన నేను కవరేజ్ ఏదైతే ఉందో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో చేయటం జరిగింది ఓకే ద రీజన్ అంటే ఫండమెంటల్గా ఇంతకుముందు గర్వారే టెక్నికల్ రూప్స్ అని ఇంకొక కంపెనీ ఉంది ఓకే సో దానితో పాటు ఈ కంపెనీని కూడా నేను ట్రాక్ చేస్తున్నాను ఓకే సో త్రీ హండ్రెడ్ లెవెల్స్ అండ్ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ ఆ రేంజ్లో ఈ కంపెనీని ట్రాక్ చేయడానికి గల రీజన్ ఈ కంపెనీ ఆ లెవెల్ లెవెల్స్లో త్రీ హండ్రెడ్ లెవెల్స్లో మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ లెవెల్స్లో మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఓకే ఒక బ్రేక్అవుట్ అయ్యి కంపెనీ ఆ చార్ట్స్లో నుంచి కన్సాలిడేషన్ టూ ఇయర్స్ కన్సాలిడేషన్ నుంచి టూ త్రీ ఇయర్స్ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది సో ఆ లెవెల్స్ నుంచి స్టాక్ ఆల్రెడీ డబుల్ అయింది ఓకే సో బట్ ఈ ఈ టెక్నికల్ పర్స్పెక్టివ్ కాకుండా ఫండమెంటల్ ప ఫండమెంటల్ అనాలిసిస్లో మనం చూసినట్లయితే ఈ కంపెనీకి ఇంకా స్ట్రెంగ్త్ ఉంది ఇంకా గోయింగ్ హెడ్ ఇంకా ఈ కంపెనీ ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ స్టాక్ గురించి షేర్ చేయడం మా దాని గురించి మాట్లాడుతున్నాను సో మనం ఏమనుకుంటాం ఉంటే జనరల్లీ ఇంత రన్ అప్ అయిన తర్వాత ఇంకా ఎంత పెరుగుతుంది అనే ఉద్దేశంలో ఉంటు ఉంటాము ఓకే సో ఇట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓకే మీరు ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ అనేది పర్స్పెక్టివ్ అనేది చేంజ్ ఉద్దేశాలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కం కంప్లీట్లీ ఓకే బట్ నా వ్యూస్ ఇందులో అన్బయాస్డ్గా సో కంపెనీ ఎటువంటి పొజిషన్లో ఉంది ఇప్పుడు గోయింగ్ హెడ్ ఫ్యూచర్లో ఎలాంటి పొజిషన్లో ఉంటుంది ఓకే ఇలాంటివన్నీ మాట్లాడటానికి ట్రై చేస్తాను నేను ఓకే అండ్ అలాగే వాల్యుయేషన్స్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో వాల్యుయేషన్ పరంగా కూడా కంపెనీ ఏం చేస్తుంది అసలు చీప్ ఒక మనం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని యూస్ చేసి లేకపోతే ఈపిఎస్ని యూస్ చేసి వాల్యుయేషన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి అనేది కూడా నేను చేయడానికి ఎనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో లెట్స్ స్టార్ట్ ద ఎనాలిసిస్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఓకే టెక్నికల్స్ మీద ఫండమెంటల్స్ మీద సైకాలజీ పైన సెక్టర్స్ కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ నేను ఇక్కడ చేయటం జరిగింది సో డెఫినెట్లీ మీరు ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ అయినట్లయితే డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది సో టెలిగ్రామ్ ఛానల్ థింక్ ఈక్విటీ లర్న్ టు అర్న్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు థింక్ మన టెలి టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఫస్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తాను ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే పాలిస్టర్ పాలిస్టర్ ఫిలిమ్స్ ఉంటాయి కదా సో పాలిస్టర్కి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అప్లికేషన్స్ గురించి నేను మాట్లాడతాను బట్ ఫిలిమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ప్యాకేజింగ్కి లేకపోతే ఇన్సులేషన్స్కి ఏదైతే మనం పాలిస్టర్ ఫిలిమ్స్ వాడతామో ఆ కంపెనీ అవి బేసిక్ బేసికల్లీ దోస్ ఆర్ ద ప్రొడక్ట్స్ సో ఈ కంపెనీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ మనకి ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంది ఓకే వన్ కంపెనీ ఈ కంపెనీ వన్ కైండ్ ఆఫ్ కంపెనీ ఇన్ ద హోల్ వరల్డ్ ఓకే సో ప్రపంచంలోనే ఒక కంపెనీ వన్ ఓన్లీ టూ కంపెనీస్ ఓకే రిఫ్లెక్టివ్ గ్లాసెస్ ఓకే అండి మనం ఆటోమొబైల్స్కి గ్లాసెస్ వాడతాం కదా ఓకే ఈ గ్లాసెస్ ఏంటంటే సన్ సన్ ఎక్కువ అబ్జార్బ్ చేయకుండా ఉండే గ్లాసెస్ని ప్రపంచంలో ఓన్లీ టూ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి అందులో ఒకటి గర్వారే పాలిస్టర్ లిమిటెడ్ అండ్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ అంటే రా మెటీరియల్ని కూడా తనే జనరేట్ చేసుకొని అదే రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ జనరేట్ చేసేది ఇది ఒక్క కంపెనీ మాత్రమే సో ఈ కంపెనీ గర్వారే ఫ్యామిలీ నుంచి ఆవిర్భవించిన కంపెనీ సో గర్వారే సన్ కంట్రోల్ అని చెప్పి నంబర్ వన్ పొజిషన్ ఇన్ ఇండియన్ మార్కెట్ ఓకే సో ఈ కంపెనీ పయనీర్ లీడర్ ఇన్ ఫిల్ పాలిస్టర్ ఫిలిం ఓకే అండ్ సర్ఫేస్ ప్రొటెక్షన్ ఫిలిమ్స్ ఓకే ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ అండ్ సన్ సర్ఫేస్ ప్రొటెక్షన్ ఫిలిమ్స్ నేను మీకు చూపిస్తాను వీటన్నిటి గురించి ఇక్కడ చూడండి దిస్ ఈజ్ గర్వారే పాలిస్టర్ ఫిలిమ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి పాలిస్టర్ ఫిలిమ్స్ సో ఈ జనరల్లీ ఈ పాలిస్టర్ పాలి పాలిస్టర్ ఫిలిమ్స్ మనకి లేబుల్లో లేబుల్స్ ఉంటాయి కదా మనకి ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ పైన లేబుల్స్ కానివ్వండి ఎలక్ట్రికల్ అండ్ మోటర్ కేబుల్ ఇన్సులేషన్స్ కానివ్వండి పాలిస్టర్ ఫిలిమ్స్ ఫర్ విండో టింట్ అప్లికేషను టీవీ స్క్రీన్ ఆ తర్వాత సేఫ్టీకి మనం ఈ ఫిలిమ్స్ వాడతాం చూడండి వాటన్నిటిలో ఇది ఈ ఈ పాలిస్టర్ ఫిలిమ్స్ వాడతాం ఆ తర్వాత సన్ కంట్రోల్ ఆర్కిటెక్చర్ సో మనకి ఆర్కిటెక్చర్లో సన్ కంట్రోల్ గ్లాసెస్ ఉంటాయి ఓకే సో గ్లాస్ గ్లాసెస్ బిల్డింగ్స్ మనం చాలా చూస్తాం రైట్ సో ఈ ఈ బిల్డింగ్ ఈ ఆర్కిటెక్చర్లో కూడా ఈ ఈ సన్ కంట్రోల్ ఆర్కిటెక్చర్ సన్ కంట్రోల్ విండో ఫిలిం అనేది వీళ్ళు యూస్ చేస్తున్నారు ఓకే వీళ్ళ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు అనమాట సో దట్ ఏంటంటే సన్ని ఎక్కువ అబ్జార్బ్ చేయకుండా ఉంటుంది ఆ తర్వాత చూడండి గన్వో గర్వారే సన్ కంట్రోల్ ఆటోమోటివ్ సో ఇదేంటంటే ఇది ఆటోమొబైల్స్ గ్లాసెస్కి మనకి ఈ ఫిలిం అనేది వాడతారు ఓకే అండ్ గర్వారే పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం సో రీసెంట్గా వీళ్ళు ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం ఓకే సో ఇది కూడా ఆటోమొబైల్స్కి ఇవ్వటం తయారు చేయటం జరుగుతుంది ఓకే సో ఇవి బేసికలీ ఫోర్ ప్రోడక్ట్స్ నేను మీకు యాన్యువల్ రిపోర్ట్లో తీసుకువెళ్ళి క్లియర్గా ఇంకా మెన్షన్ చేస్తాను వాట్ ఈస్ ద నాట్ ఇస్ ద అవుట్లుక్ సో ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను సిక్స్టీ పర్సె సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ నైంటీ పర్సెంట్ మార్కెట్ షేర్ స్ట్రింక్ ఫిలిమ్స్లో స్ంక్ ఫిలిమ్స్ ఓకే ఈ ఈ ఫిలిమ్స్ ఉన్నాయి కదా పాలిస్టర్ ఫిలిమ్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ షేర్ ఉంది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సన్ కంట్రోల్ ఫిలిం నేను మీకు చెప్పాను సన్ కంట్రోల్ ఫిలిం మనకి ఆర్కిటెక్చర్లో యూజ్ చేస్తారు అని చెప్పి ఓకే ఇట్స్ ఓన్లీ ఓన్లీ కంపెనీ అండ్ ఇన్సులేషన్ ప్యాకేజింగ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ దీని యొక్క అప్లికేషన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూస్ మనకి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నాయి సారీ ఇట్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ ఎక్స్ ఎయిటీ కంపెనీస్కి మనకి ఈ కంపెనీ ఎయిటీ కంట్రీస్కి ఈ కంపెనీ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది ఓకే సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్ సో ఇప్పుడు మనం యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్దాం యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్స్ నేను మీకు చూపిస్తాను సో గర్వారే పాలిస్టర్ లిమిటెడ్ జిపిఎల్ ఓకే లార్జెస్ట్ పాలిస్టర్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా మనం మాట్లాడుకున్నాము ఓకే సో సోలార్ కంట్రోల్ విండ్ విండో ఫిలిమ్స్ ఇన్ ఇండియా అండ్ అలాగే పేటెంటెడ్ ఉన్న రెండు కేవలం రెండు కంపెనీస్ వరల్డ్లో యూవీ స్టెబిలైజ్డ్ డై ఫిలిమ్స్ ఓకే సో ఇవి కేవలం ఓన్లీ టూ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి నేను మీకు ఆల్రెడీ చెప్పాను అండ్ ఓన్లీ వన్ ప్రొ వన్ కంపెనీ హ్యాజ్ ఇంటిగ్రేటెడ్ ఓకే సో దట్ ఈస్ గర్వారె పాలిస్టార్ లిమిటెడ్ ఓకే సో ఇక్కడ చూడండి ప్యాకేజింగ్ కోటెడ్ ఫిలిమ్స్ ఇవన్నీ దీని అప్లికేషన్స్ ఓకే హై హీట్ రిజెక్షన్ ఫిలిమ్స్ ఓకే ఆర్ హై హీట్ రిజెక్షన్ ఫిలిమ్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో దీని యొక్క ఈ ప్రోడక్ట్ యొక్క అమ్మకం అనేది బాగా జరుగుతుంది అని చెప్తున్నారు గ్లోబల్ ఈ కంపెనీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను దేర్ ఆర్ ఎయిటీ ప్లస్ కంట్రీస్ సో యూఎస్ఏ యూరప్ రష్యా ఫార్ ఈస్ట్ చైనా మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా సో ఇవన్నీ మేజర్ మేజర్ కంట్రీస్ నేను మీకు చూపిస్తాను అవన్నీ కూడా అక్కడ అక్కడన్నిటికీ కూడా ఈ కంపెనీ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది ఓకే సో Plain film, what Polyester films, uh, uh, the, the one of the top exporter in. పాలిస్టర్ ఫిలిమ్స్ ఓకే సో అలాగే సన్ కంట్రోల్ ఫిలిం నేను మీకు చెప్పాను సన్ కంట్రోల్ ఫిలిం మోర్ దాన్ థర్టీ ఇయర్స్ నుంచి వీళ్ళు వీళ్ళు ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు సో గ్లోబల్ సోలార్ సోలార్ కంట్రోల్ ఫిలిం ఆర్ సన్ కంట్రోల్ ఫిలిం ఈజ్ గ్రోయింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ అవేర్నెస్ ఓకే దీనివల్ల అడ్వాంటేజెస్ రిడక్షన్ ఆఫ్ ఎనర్జీ కాస్ట్ అండ్ కార్బన్ ఫుడ్ ఫుడ్ ప్రింట్ వై అండి చూడండి హౌ దిస్ ఈ సోలార్ ఫిలిం ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఈ ఫిలిం యూస్ చేయటం వల్ల ఏమవుతుందంటే సో సన్ అనేది ఈ ఆర్కిటెక్చర్లోకి లేకపోతే ఈ ఆఫీసెస్ ఈ కట్టడాల్లోకి సన్ అనేది ఎక్కువ రా రాకుండా ఉంటుంది సో దట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఏసీ ఖర్చు కానివ్వండి వెంటిలేషన్ కానివ్వండి సో దీనివల్ల రెడ్యూస్ అవుతుంది యూవీ రేస్ రెడ్యూజింగ్ ఇన్ఫ్రారెడ్ ఎమిసివిటీ ఇవన్నీ రెడ్యూస్ అవుతాయి సో దట్ ఈస్ ద రీజన్ ఈ ప్రోడక్ట్కి గ్లోబల్ సోలార్ కంట్రోల్ ఫిలిం గ్లోబల్ సన్ కంట్రోల్ ఫిలిం సో ఈ ప్రొడక్ట్ దేర్ హ్యాస్ బీన్ డిమాండ్ ఓకే ఈ డిమాండ్ అనేది ఇంక్రీస్ అవుతుంది అండ్ థర్మల్ ఫిలిం మనం ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను ఓకే సో ధర్మల్ ఫిలిమ్స్ ఇవన్నీ యూస్ చేస్తుందండి సో రిటైల్ సెక్టర్లో ప్రెసెన్స్ ఉండటం వల్ల ప్యాకేజింగ్ లో ప్రెసెన్స్ ఉండటం వల్ల ఈ కంపెనీకి సో రిటైల్ సెక్టర్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ రిటైల్ సెక్టర్ అండ్ ప్యాకేజింగ్ సెక్టర్ ఆర్ గ్రోయింగ్ ఓకే సో డ్యూ టు వేరియస్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రికల్ ఇన్సులే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు వీటన్నిటికి ఇన్సులేషన్స్ అలాగే ఈ ప్యాకింగ్స్ అనేవి యూస్ చేస్తాం సో ఇది జనరల్గా బిజినెస్ మోడల్ రఫ్లీ బిజినెస్ మోడల్ సింపుల్ టు అండర్స్టాండ్ బట్ యునీక్ బిజినెస్ మోడల్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ కంపెనీ కూడా వెరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ కూడా నేను మీకు చూపిస్తాను ఓకే ఫస్ట్ ఫస్ట్ ఈ కంపెనీ డెట్ మనం చూసినట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ టూ సెవెంటీన్ ఈ ఈ ఏరియాస్లో త్రీ హండ్రెడ్ క్రోర్స్ డెట్ ఉండే కంపెనీ ఆల్ నియర్ టు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ డెట్ ఉండే కంపెనీ ఇవాళ మనకి వన్ ట్వంటీ క్రోర్స్ డెట్ తీసుకురావటం జరిగింది సో ఇట్ ఈస్ వెరీ కమాండబుల్ జాబ్ మనకు అర్థమవుతుంది సో ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ నుంచి డెట్ వన్ ట్వంటీ క్రోర్స్ రావటం అంటే సో కంటిన్యూస్లీ కంపెనీ ఈజ్ జనరేటింగ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నేను మీకు చూపిస్తాను కంపెనీ కంపెనీస్ జనరేటింగ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అండ్ అలాగే కంపెనీ ఈజ్ రీపేయింగ్ ద డెట్ ఓకే డెట్ని కూడా అప్పును కూడా క్లియర్ చేసేస్తుంది సో కంపెనీ నేను మీకు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను విచ్ ఇస్ ఇన్ సేల్స్ సేల్స్లో మనం చూసినట్లయితే నాట్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఓకే సేల్స్ ఆర్ గ్రోయింగ్ బట్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే కాదు ఓకే సో అండ్ ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ మనం చూసినట్లయితే చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిట్ పర్సెంట్ మార్జిన్ టూ థౌసండ్ ఎయిటీన్ టెన్ పర్సెంట్ మార్జిన్ టూ థౌసండ్ నైన్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ టూ థౌసండ్ ట్వంటీ సెవెంటీన్ పర్సెంట్ ఇప్పుడు ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నియర్ టూ ట్వంటీ

బట్ థింగ్ ఏంటంటే సేల్స్ ఆర్ స్టేబుల్ ఓకే సేల్స్లో గ్రోత్ లేదు బట్ ఈ లైక్ వాట్ వాళ్ళు చెప్పినట్లు ఈ అవేర్నెస్ కానివ్వండి డిమాండ్ అనేది వస్తే కనుక డెఫినెట్లీ సేల్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఓకే సో వన్ థింగ్ ఇక్కడ నాకు వరిసమ్ ఈజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ స్టిల్ లెస్ ఓకే సో దట్ ఈస్ ద వరీసమ్ బట్ అది అది కాకుండా మిగతా మెట్రిక్స్ అన్నీ కంపెనీలో ఓకే ఇట్ ఈస్ ఓకేగా నాకు అనిపిస్తున్నాయి సో స్టాక్ పీఈ చూసినట్లయితే అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఓకే ప్రైస్ టు బుక్ ఈజ్ అరౌండ్ వన్ టైమ్స్ ఓకే ఆ తర్వాత ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ అంత హ్యూజ్గా లేదు బట్ ఐ హోప్ దీస్ థింగ్స్ విల్ డెవలప్ ఓకే డెట్ ఈస్ ఆల్మోస్ట్ నిల్ పెగ్ రేషియో లెస్ దాన్ వన్ అండ్ ఈవియ బిట్ట లెస్ దెన్ టెన్ విచ్ ఈస్ గుడ్ ప్రైస్ టు సేల్స్ విచ్ ఇస్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఓకే విచ్ ఇస్ ఓకే ఆల్స్మెన్ స్కోర్ షుడ్ బి లెస్ దెన్ ఫోర్ ఇట్స్ షుడ్ బి మోర్ దెన్ ఫోర్ సో ఇది అరౌండ్ సిక్స్ టైమ్స్లో ఉంది ఓకే సో ఎవ్రీథింగ్ అండ్ ఫండమెంట్ ఆన్ ఫైనాన్షియల్ పారామీటర్స్ ఈజ్ ఓకే ఎక్స్పె ఎక్సెప్ట్ Return on capital employed or return on invested capital, ROC. Okay. సో దీస్ దిస్ ఇస్ దీస్ ఆర్ మై అబ్జర్వేషన్స్ అండి ఓకే సో కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది లైక్ మనం చూసాము రీసెర్చ్ అండ్ టెక్నాలజీ గ్యాస్ కర ఓకే రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది దట్ ఇస్ ద రీజన్ న్యూవర్ న్యూయర్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ అనేది కేటర్ చేస్తుంది ఓకే అలాగే ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ నేను మీకు ఆల్రెడీ చేశాను చెప్పాను సో ఎయిటీ ప్లస్ కంట్రీస్ సో హోల్ ఫో హోల్ సో నార్త్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆఫ్రికా ఆ తర్వాత యూరోప్ ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ ఆ తర్వాత చూడండి రష్యా రష్యా ఆ తర్వాత చూడండి ఇక్కడ కొరియా చైనా హాంకాంగ్ వియట్నాం ఆస్ట్రేలియా సో ఆల్ కాంటినెంట్స్ని ఈ క ఈ కంపెనీ అనేది కవర్ చేసింది ఓకే సో మోర్ దెన్ ఎయిటీ కంట్రీస్ అంటే ఇట్ ఈస్ అ నాట్ ఏ స్మాల్ థింగ్ ఓకే రైట్ సో

అండ్ ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ సిక్స్టీ పర్సెంట్ అండి నో ప్లెడ్జ్ ఓకే నో డిఐఏ డిఐఏస్ కూడా ఎల్ఐసి తప్పించి ఎవరు ఈ కంపెనీ ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు ఓకే సో వెరీ సూన్ ఈ కంపెనీ ఆల్ ఆల్రెడీ నేను స్టడీ చేసిన లెవెల్స్ నుంచి ఈ కంపెనీ డబల్ అయింది బట్ దేర్ మే బీ పొటెన్షియల్ గోయింగ్ హెడ్ సో వాల్యువేషన్స్ కొద్దాం ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు మీకు ఈ ఎనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో చెప్పండి దట్ విల్ గివ్ మీ మోర్ మోటివేషన్ ఓకే అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే అండ్ నా కమింగ్ టు వాల్యువేషన్ చూడండి దేర్ ఆర్ ఫోర్ వాల్యుయేషన్ మెథడ్స్ విచ్ ఐ యూజ్ వన్ ఈజ్ డిసిఎఫ్ ఆ తర్వాత దందో ఇన్వెస్టర్ వాల్యుయేషన్ మెథడ్ ఫిల్ టౌన్ వాల్యుయేషన్ మెథడ్ అండ్ బెన్ గ్రహమ్స్ ఓకే సో ఈ వాల్యుయేషన్ మెథడ్స్ ప్రకారంగా సో ఐ యూజ్ ఫ్రీ క్యాష్ ఫ్లో హియర్ గ్రోత్ రేట్ तरवा डेट ओके अंड दीजर दैट्रि सो दी प्रकार अरउंड सिक्स फिफ्टी क्रोर्स ओके फिफ्टी रूपी ओके सोच ईच् शेयर सिक्स फिफ्टी रूपी नीचे वन वन मेथड इज शोइंग सिक्स फिफ्टी फिलौन इज़ शोइंग 720 ट्वेंटी ओके बेन इज़ इजोइंग 730 थर्टी एंड दंदो इज शोइंग सिक्स फिफ्टी सो ఈ మోడల్ వాల్యుయేషన్స్ ఈ మోడల్స్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ద ఫెయిర్ వాల్యూ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ అకార్డింగ్ టు మీ అండి ఓకే సో దిస్ విల్ చేంజ్ ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవ్వచ్చు బట్ ఫర్ మీ ద వాల్యూ ఈజ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ద ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ ఇప్పుడు మనం ఈ స్టాక్ ప్రైస్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అట్ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఒకవేళ ఎనీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కరెంట్ ప్రైసెస్ అండ్ అట్ డిప్స్లో కూడా దిస్ కెన్ బి బాట్ అనేది నా ఉద్దేశం ఫర్ లాంగ్ టర్మ్ ఓకే ఆ టెక్నికల్గా చూసినట్లయితే సి దిస్ ఈజ్ సింపుల్ థింగ్ సింపుల్ అనాలిసిస్ నో ఫ్యాన్సీ ఓకే సో వీ కెన్ సి వాల్యూమ్ పార్టిసిపేషన్ అండి సో దిస్ ఈస్ వాల్యూమ్ పార్టిసిపేషన్ అండ్ అగైన్ వీ కెన్ సి హ్యూజ్ మూవ్మెంట్ సో ఇది పక్కన పెడితే స్టాక్ చూడండి ఇట్ ఈస్ గోయింగ్ మేకింగ్ హైయర్ హై హయర్ హై అండ్ రీసెంట్గా ఇట్ హ్యాస్ బ్రోకెన్ ద ప్రీవియస్ హై Okay, so which is a very bullish indication for me. Okay, 720 above 730 is a, a breakout with uh, this point 690 or 685 as a stop loss. So this is a, a technical position. So 685 stop loss to uh, current levels. Lockode enter virtue for any any of your targets. Okay. ఓకే ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ ద అనాలిసిస్ సో మీ వ్యూ చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే జై హింద్